హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి అర్జున్ కళ్యాణ్ ఈ రోజు ఎలిమినేట్ అవడం జరిగింది. సో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక ఎయిత్ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ నామినేషన్స్ లో రోహిత్ ఉంటాడని మనకి తెలుసు, ఎందుకనంటే తను ఆల్రెడీ 2 weeks కి డైరెక్ట్ నామినేట్ అవడం జరిగింది. 1 week అయిపోయింది కాబట్టి ఇది 2nd week. ఇక రోహిత్ తో పాటు వాసంత్ కూడా ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటుంది. లాస్ట్ వీక్ ఓడిపోయిన టీం నుండి వాసంతి డైరెక్ట్ గా నామినేట్ అవడం జరిగింది కాబట్టి ఇక ఈ వీక్ నామినేషన్స్ లో రేవంత్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకనంటే లాస్ట్ వీక్ తనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అలాగే తను రూల్స్ బ్రేక్ చేశాడు అని తను నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అలాగే శ్రీ సత్య ఈ వీక్ తప్పకుండా నామినేషన్స్ లో ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వీక్ తను సెల్ఫిష్ గా ఆలోచించింది కాబట్టి అదే విషయంపై నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అలాగే లాస్ట్ వీక్ సంచాలక్ గా ఫైమా తన టీం ని గెలిపించుకోవడానికి ట్రై చేసిందనే రీజన్ తో ఫైమాని నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక గీతో కూడా నామినేషన్స్ లో ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వీక్ పనిష్మెంట్ వచ్చింది. అలాగే టాస్క్ లు బాగా పర్ఫామ్ చేయడం లేదు అన్న రీజన్ తో తనని నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఆదిరెడ్డి కూడా మోస్ట్లీ నామినేషన్స్ లో ఉండవచ్చు, ఎందుకనంటే తనకు కూడా లాస్ట్ వీక్ పనిష్మెంట్ వచ్చింది కాబట్టి. మరీనా, రాజ్, ఇనాయ ఈ ముగ్గురులో కూడా ఎవరో ఒకరు నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ నామినేషన్స్ అయితేనే. ఇక ఈసారి నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్ తో జరగనున్నాయి, ఎందుకనంటే హైపర్ ఆది వాళ్ళకి ఆల్రెడీ హింట్ ఇవ్వడం జరిగింది నామినేషన్స్ చాలా చప్పగా జరుగుతున్నాయి అని. సో రేపటికైతే కన్ఫర్మ్ అప్డేట్ వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉంటే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.